Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. అకస్మాత్తుగా భూమా మౌనికారెడ్డి మౌనం, అసలు విషయం ఇదేనా? వందల కోట్ల విలువైన హఫీజ్ పేట భూ వివాదం నేపథ్యంలో జరిగిన బోయినపల్లి సోదరుల కిడ్నాప్ కేసులో మాజీ మంత్రి భూమా అఖిలప్రియను ఏవన్ నిందితురాలిగా పోలీసులు అరెస్టు చేసి ఆమెను జైలుకు తరలించిన విషయం తెలిసిందే. కొద్ది రోజులుగా పోలీసులు అఖిలప్రియను ఈ కేసు విషయమై విచారిస్తున్నారు. మొన్నటి వరకు రాజకీయాల్లో తెర వెనకే ఉన్న భూమా మౌనిక తన అక్క అరెస్టుతో ఒక్కసారిగా క్రియాశీలకంగా మారింది. తన సోదరిని బయటకు తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. తెలంగాణ ఏపీ ప్రభుత్వాలు కుట్ర చేసి తమ కుటుంబీకులను కేసుల్లో ఇరికిస్తున్నారని ఆరోపణలు చేశారు. ఆడపిల్ల అని కూడా చూడకుండా తన అక్కను దారుణంగా అరెస్ట్ చేశారని, ఆమెను ఒక టెర్రరిస్ట్ను అరెస్ట్ చేసినట్లుగా చేశారని అన్నారు. తల్లిదండ్రులు లేని పిల్లలమని తెలిసి తమను వేధిస్తున్నారంటూ భూమా మౌనిక ఆరోపణలు చేశారు. అఖిలప్రియను అరెస్ట్ చేసినప్పటి నుంచి భూమా మౌనిక ఏపీ తెలంగాణ ప్రభుత్వాలపై తీవ్ర విమర్శలు చేస్తూ వచ్చారు. వరుసపెట్టి మీడియా సమావేశాల్లో మాట్లాడుతూ వస్తున్న భూమా మౌనిక కొద్ది రోజులుగా సైలెంట్గా మారారు. ఎక్కడా ఆమె ఊసే కనిపించడం లేదు. తల్లిదండ్రులు లేని పిల్లలను ప్రభుత్వాలు వేధిస్తున్నాయని సెంటిమెంట్ పడే విధంగా మాట్లాడిన మౌనిక పోలీసుల కిడ్నాప్కు సంబంధించి పూర్తి ఆధారాలు సేకరించిన తర్వాతే అఖిలప్రియను అరెస్ట్ చేసినట్లు తెలియడం, తన తల్లిదండ్రులను గుర్తు చేసి సెంటిమెంట్గా మాట్లాడినా ఎవరూ నమ్మకపోవడంతో భూమా మౌనిక ఒక్కసారిగా సైలెంట్గా మారారు. కొద్ది రోజులుగా ఆమె ఎక్కడా కనిపించడం లేదు. మొబైల్ కూడా స్విచ్ ఆఫ్ అని వస్తోందని తెలిసింది. మొన్నటి వరకు తన అక్కకు అంత సపోర్ట్గా మాట్లాడిన మౌనిక ఇప్పుడు ఎందుకు సైలెంట్గా మారారో అర్థం కావడం లేదు. అయితే భూమా అఖిలప్రియను ఎవరూ ప్లాన్ చేసి కేసులో ఎరికించలేదని సమాచారం. వందల కోట్లు విలువ చేసే విలువైన భూమి వివాదంలో తన భర్త భార్గవరామ్, అత్త కిరణి, మామ మురళి, మరిది చంద్రహాస్లతో కలిసి అఖిలప్రియ కిడ్నాప్కు ప్లాన్ చేసిన విషయం బయటపడింది. ఈ కేసుకు సంబంధించి పోలీసులు మొబైల్ ఫోన్ ఆధారంగా, కాల్ డేటా ఆధారంగా ఆధారాలు సేకరించిన తర్వాతే అఖిలప్రియను అరెస్ట్ చేశారని సమాచారం. అయితే ఆడపిల్లలను వేధిస్తున్నారంటూ భూమా మౌనిక సెంటిమెంట్ పండించే ప్రయత్నం చేసి తర్వాత తన అక్క అరెస్టుకు సంబంధించి పోలీసుల వద్ద పూర్తి ఆధారాలు ఉన్నాయని తెలియడంతో ఒక్కసారిగా సైలెంట్గా మారారని చెబుతున్నారు.